దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ముద్రల్లో మకటం రాజులాంటి ముద్రను నేర్చుకుందాం. అంటే ముద్రలు చాలా రకాలు ఉంటాయి మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈరోజు నేర్చుకున్న ఈ ఎపిసోడ్లో నేర్చుకున్న ముద్ర సంజీవిని ముద్ర. అందుకే పేరు కూడా అదేవిధంగా దివ్య సంజీవిని అని పెట్టాం. సంజీవిని ముద్ర అంటారు దీన్ని, లేకపోతే మృత సంజీవిని ముద్ర కూడా అనొచ్చు, హృదయ ముద్ర కూడా అనొచ్చు. ఇలా చాలా రకాలుగా పెడతారు పేర్లు. కానీ ఈ ముద్ర వేస్తే సరిగ్గా 7 నుంచి 8 లేకపోతే 9 సెకండ్ లోపల హృదయాన్ని పర్ఫెక్ట్ చేయగలిగే శక్తి గల ముద్ర ఇది. అంటే హార్ట్ బీటింగ్ లాంటివి కానీ, గుండె వీక్గా ఉన్నా, గుండె బలం లేకపోయినా, వాటన్నిటికీ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో దివ్య సంజీవిని ముద్రకి సంజీవిని ముద్ర ఏ విధంగా వేయాలో ఒకసారి చూడండి. దాని తర్వాత 2 చేతులు చేయడం చూద్దాం. ముందుగా బొటన వేలు కొంచెం వంచిన తర్వాత చూపుడు వేలు ముయ్యాలి. ఈ విధంగా బొటన వేలు మళ్ళీ తెరవాలి, ఇక్కడ పెట్టాలి. ఎందుకు ఇలా వంచుతున్నామంటే ఇక్కడ నరాన్ని ఫ్రీ చేస్తాం. బొటన వేలు మొదల భాగం నుంచి ఉంచే నరాలు శరీరానికి ఫ్రీ అవుతాయి. బొటన వేలు ఏ తత్వం అనుకున్నాం? అగ్నితత్వం, ఫైర్ ఎనర్జీ. ఈ వేలుకున్న నరాలన్నీ సరిగ్గా అవుతాయి కానీ కొంచెం వంచి మళ్ళీ కొద్దిగా చేసి చూపుడు వేలును ముయ్యాలి. ఇక్కడ చూపుడు వేలు ఏ తత్వం? వాయుతత్వం. చూపుడు వేలుని బొటన వేలు మొదల భాగం దగ్గర ఈ విధంగా ఉంచి కొద్దిగా బొటన వేలు నొక్కితే ఆటోమేటిక్గా ఇక్కడ ఒత్తుకోబడుతుంది, చూడండి. అప్పుడు ఈ 2 వేళ్ళు కలిపి నెమ్మదిగా బొటన వేలు మొదల భాగాన్ని టచ్ చేయాలి. అంటే 3 వేళ్ళు టచ్ చేస్తున్నాయి. సైడ్ నుంచి చూస్తే ఏ విధంగా కనబడుతుంది? చిటికెన వేలు ఒకటే తెరిచింది, చూపుడు వేలు మూసింది. చూడండి మరొకసారి ఈ విధంగా. 2వ చేయి కూడా చూపుడు వేలును మూసి బొటన వేలు మొదల భాగంలో ఉంచి కొంచెం ఇలా అంటే లాక్ అవుతుంది, ఓపెన్ అవ్వదు. బొటన వేలు మధ్య ఉంగరపు వేలు టచ్ చేసి ఉంచుతాం, చిటికిన వేలు తెచ్చుంటాం. 2 అరచేతులు పైకి ఉన్నట్టు ఈ విధంగా పెడతాం, మోకాళ్ళ దగ్గర పెడతాం. చూడండి ఇక్కడ స్థితిలో కూడా ఈ విధంగా పెట్టకూడదు, మణికట్టు దగ్గర లూజ్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, అందుకే ఈ విధంగా ఉండాలి. కూర్చోవడంలో పద్మాసనం వస్తే మంచిదే. రాని వాళ్ళు అర్ధ పద్మాసనం వేయొచ్చు, అది కూడా రాకపోతే కూర్చునే ఆసనాలు చాలా ఉంటాయి. సిద్ధాసనం వేయొచ్చు, స్వస్తికాసనం వేయొచ్చు, ఏది చేయలేకపోతే కుర్చీలో కూర్చోవచ్చు, ఈ విధంగా సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. వేళ్ళు మాత్రం లైట్గా టచ్ చేసి ఉంచాలి. ఈ విధంగా అరచేతులు పైకి ఉంటే చిటికిన వేలు తెరిచే ఉంటాయి, వంగిపోకూడదు. చిటికిన వేళ్ళు వంగిపోతే ఈ ఫలితం దక్కదు. ఈ విధంగా కూర్చోవాలి. ఈ స్థితిలో నడుము తలా తిన్నగా ఉంటుంది, అంటే ఛాతికి కడుపుకి మధ్యలో ఇక్కడ ఫోల్డ్ రాకుండా ఈ విధంగా ఉండాలి. కళ్ళు తెరిచి చేయొచ్చు, కళ్ళు మూసుకొని చేయొచ్చు. దీంట్లో లాభం ఏమిటి? కళ్ళు మూసుకొని వేస్తే వేరేగా రిజల్ట్స్ వస్తాయి, కళ్ళు తెరిచి వేస్తే ముద్రలో ఉండి కళ్ళు తెరిచి చూస్తే 4 రోజుల్లో తగ్గవలసింది, 40 రోజులు పడుతుంది. అదే టీవీ చూస్తూ వేస్తే 2-4 నెలలు కూడా పట్టవచ్చు, అంటే సమయం ఎక్కువ అవుతుంది. అందుకే కళ్ళు మూసుకుంటే మనసు ఏకాగ్రతకు వస్తుంది కనుక ఈ విధంగా ఇలా కూర్చోపెట్టుకొని కూర్చోవాలి. దీన్ని ఏమంటారు? అపాన వాయుముద్ర. మనం ముందు ఎపిసోడ్లో ఒకసారి చూసుకున్నాం ఇది వాయుముద్ర అని. 2 చేతి వేళ్ళు ఇలా పెడితే బొటన వేలు దాని మీద ఉంచితే ఇది వాయుముద్ర, వాయుతత్వానికి సంబంధించింది ప్రతీక కదా. వాయుముద్ర ఎందుకన్నాము దీన్ని? చూపుడు వేలు వాయుతత్వానికి సంబంధించి, చూపుడు వేలు తిన్నగా పెడితే శరీరంలో వాయుతత్వం పెరుగుతుంది. బ్యాలెన్స్ చేస్తే తగ్గిస్తే కొంచెం వంచితే తగ్గుతుంది, వాయుతత్వం శరీరంలో తగ్గుతుంది. ఇంకా వంచితే శరీరంలో వాయుతత్వం తగ్గుతుంది. అందుకే దీనికి ఏం పేరు పెట్టారు? వాయుముద్ర. 2 చేతులు ఈ విధంగా పెడతాం. నొప్పులు తగ్గడానికి బాగా పనిచేసే ముద్రనే వాయుముద్ర అంటారు. శరీరంలో గాలి ఎక్కడ ఉండిపోతుందో అక్కడ నొప్పులు వస్తాయి. కండరాల నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ, కీళ్ల నొప్పులు కానీ, ఇటువంటివన్నీ. వేలు ఎప్పుడైతే తిన్నగా అవుతుందో శరీరంలో వాయువు పెరిగిపోతుంది, గాలి స్థలంలో కూడా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడ కూడా శ్వాస వెళ్ళి కోపం తెప్పిస్తుంది. అందుకే మనం కోపం వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడతాం? కొడతానంటారు. అంటే ఆటోమేటిక్గా వేలు తెరుస్తుంది. కొడతామని చిటికిన వేలు చూపించరు, కొడతామని బొట్టం వేలు చూపించరు, మధ్య వేలు చూపించరు, ఒక్క చూపుడు వేలు చూపిస్తారంటే దీనికి ఇదే రిప్రజెంటేషన్ చేస్తుంది, ప్రత్యేక చూపుడు వేలే. ఇది వాయుముద్ర, అర్థమైంది కదా. ఈ విధంగా ఉంచిన తర్వాత 2వ ముద్ర అపాన ముద్ర. ముందు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం దీన్ని కూడా. అపాన వాయువు శరీరంలో
ఐదు వాయువులు ఉంటాయి, దాన్నే ప్రాణాలు అగిందంటారు, ఐదు ప్రాణాలు అంటారు. అందులో ముఖ్య ప్రాణం అపాన ప్రాణం. పూజల్లోని పుణ్యకార్యాల్లో, శుభకార్యాలు అశుభకార్యాల్లో, వ్రతాల్లో కూడా చెప్పబడుతుంది అపానాయ స్వాహ ప్రాణాయ స్వ అని చెప్తారు కదా, ఇది అపానం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, వాయు ముద్ర పెట్టి అపాన ముద్ర పెడుతున్నాం. దీని రెండు కలిపితే ఏం పేరు వస్తుంది, అపాన వాయు ముద్ర. ఈ విధంగా దీన్నే సంజీవిని ముద్ర అంటారు. హృదయ ముద్ర కూడా అనొచ్చు. గుండె నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ రాగానే ఇందులో చాలా ముఖ్యంగా చెప్పవలసిన విషయం, ఎవరికైనా మీరు ఈ ముద్ర నేర్పించండి ముందుగా, తర్వాత వాళ్ళు కింద గుండె నొప్పి వచ్చి వోమిటింగ్ చేసుకొని గిలగిల పడి కొట్టుకొని కింద పడిపోతే వాళ్ళు చేయమంటే చేయలేరు. వాళ్ళు చేయిలా పెట్టి అలా పెట్టంటే వాళ్ళు చేయలేరు. అందుకు ముందుగా వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళకి ఏదన్నా నొప్పి ఉన్నట్టుగున్నా, చెమటలు పడ్డా, వోమిటింగ్ వస్తున్నా, సెన్సేషను జరగగానే ఏం చేస్తారు, వెంటనే ఇలా పెట్టుకోవచ్చు. చూపుడు వేళ్ళు బొటన వేళ్ళు మొదల భాగంలో, మధ్య వేళ్ళు బొటన వేళ్ళు టచ్ చేసి ఉంటాయి. అంటే మధ్య వేలు పెద్ద వేలు, అంటే మధ్య వేలు ఒకటి, బొటన వేలు ఉంగరపు వేలు టచ్ చేసి చిటికిన వేలు తెల్లగా ఉన్నాయి, తెరిచి ఉంటాయి. ఈ విధంగా నడుము తల తిన్నగా ఉంచుకొని కూర్చోవాలి. ఎంతసేపులో తగ్గుతుంది, 8 సెకండ్లో కూడా తగ్గుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7 అనేసరికి హార్ట్ అటాక్ నార్మల్ చేయగలుగుతుంది. అంత శక్తివంతమైన ముద్ర ఇది, నిమిషాలు కాదు సెకండ్లు. తర్వాత మనిషి ఆటోమేటిక్గా లేచి కూర్చోగలుగుతాడు, కింద పడి గిలగిల కొట్టుకునే సమస్య ఉండదు. అంటే దీన్ని ఏమన్నా శాస్త్రాలు ఏ విధంగా రాయబడింది, ఇలా పోతున్న ప్రాణం మళ్ళీ వచ్చి నిలబడుతుంది అన్నారు. అంత పవర్ఫుల్ ముద్ర, దీన్ని సంజీవిని ముద్ర అంటారు. మరొకసారి చూడండి, చూపుడు వేళ్ళు మూసి బొటన వేళ్ళు మొదల భాగంలో లైట్గా టచ్ చేయాలి, గ్యాట్గా నొక్కేయొద్దు. బొటన వేలు మధ్య వేలు లైట్గా టచ్ చేసి ఉంటాయి, ఉంగరపు వేలు లైట్గా టచ్ చేసి ఉంటాయి, చిటికిన వేలు తెరిచి ఉంటాయి. ఈ విధంగా పెడతాం. పెట్టినప్పుడు హార్ట్కున్న సమస్యలు, అంటే గుండెకున్న ఎటువంటి సమస్య అయినా సెకండ్స్లో, నాట్ మినిట్స్, నిమిషాలు కాదు సెకండ్స్లో, 7 సెకండ్లతో 8వ సెకండ్ కల్లా వాళ్ళని నార్మల్ చేయగలిగే శక్తి ఉంది. మీరు 1 నుంచి 8వ నెంబర్ లెక్కేటప్పుడు వాళ్ళు లేచి కూర్చుంటారు. అంత పవర్ఫుల్ ముద్ర, ప్రయత్నం చేసుకోండి. ఎందుకు తగ్గుతుంది దీంట్లో, ఈ విధంగా పెడితే తగ్గడానికి కారణం ఏమిటి అంటే చాలా రీజన్ ఉంది దీనికి. బొటన వేలు అగ్నితత్వం, అగ్నితత్వం ఆకాశతత్వం పృథ్వీతత్వం కలిసినప్పుడు ఏమవుతుంది, ఆకాశతత్వాన్ని బ్యాలెన్స్ చేస్తే చక్కగా ఖాళీ స్థలం కొంచెం తగ్గిస్తుంది, శరీరంలో ఖాళీ స్థలంలో పట్టేయకుండా చేస్తుంది. పృథ్వీతత్వాన్ని సరిచేస్తే శరీరం లోపల ఉన్న ఆ విటమిన్స్ కానీ, క్యాలరీస్ కానీ, మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఎలక్ట్రాన్స్ కానీ, ప్రోటాన్స్ కానీ ఇవి సరిచేస్తాయి. ఇది అందుకే దీని అపాన ముద్ర అన్నారు, చాలా పవర్ఫుల్. చూపుడు వేలు మొయ్యగానే శరీరంలో ఎక్కడైనా స్టాగిన్, అంటే శరీరంలో ఎక్కడైనా గాలి ఆగిపోయింది అక్కడనే జరిగిపోతుంది. అందుకే ఈ విధంగా వాయుతత్వాన్ని తగ్గించాలి. ఈ విధంగా పెడతాం. చిటికిన వేలు తిన్నగా ఉంటే ఇది జలతత్వం. జలతత్వం కూడా మీకు ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం, శరీరంలో జలతత్వం పెరగాలంటే వేలు తిన్నగా ఉంచాలని. అందుకే టీచర్లు స్కూళ్ళల్లో చూడండి, పిల్లలు ఎలాడతారు, టీచర్ అంటారు వాష్రూమ్కి వెళ్ళాలంటే కదా, ఇది జలతత్వం, టీచర్ అంటారు కదా. ఈ చిటికిన వేలు ఇది బొటన వేలుకి మొదల భాగంలో చూపుడు వేలు కలిపి ఉంచాలి, బొటన మధ్య ఉంగరపు వేలు కలిపి చిటికిన వేలు తిన్నగా ఉంచాలి. అప్పుడు రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. చిటికిన వేలు తిన్నగా ఉంటే లిక్విడ్, లిక్విడ్ అంటే నీరు లాంటిది, రక్తం పలచదనమే, నీరు పదార్థం లాంటిదే కనుక ప్రసరణ, రక్త ప్రసరణ జరిగి చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఇది హృదయ ముద్ర, సంజీవిని ముద్ర, మృత సంజీవిని ముద్ర అంటారు దీన్ని. దీన్ని అపాన వాయు ముద్ర అంటారు, యాక్చువల్లీ దీని పేరు ఇది. అంత మంచి ముద్ర, ప్రయత్నం చేసి చూడండి. ఈ ముద్ర వలన గుండె నొప్పి ఎంత వేరంగా తగ్గుతుందో, రాని వాళ్ళు కూడా చేస్తే ఎటువంటి సమస్య ఉన్నా తగ్గించడానికి పనిచేస్తుంది ఈ ముద్ర. ఏ సమస్య ఉన్నా అడిగే అవసరమే లేదు. దీంట్లో 10 నిమిషాలు కూర్చోండి, రోజు ఒక 10 నిమిషాలు సాధన చేసి చూడండి. ఈ విధంగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మీకున్న సమస్యలు ఎలా తగ్గుతున్నాయో గ్రహించండి. ఒకవేళ సమస్య తగ్గితే కాంట్రాక్ట్ కూడా చేయొచ్చును. దిస్ ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ అపాన వాయు ముద్ర. కళ్ళు మూసుకొని చేయాలి, కళ్ళు తెరిస్తే సమయం ఎక్కువ పడుతుంది. ఇది ఈ ముద్రలో ఉన్న మహత్యం. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.